పరిశుద్ధ గ్రంథంలో నుండి 148వ కీర్తన చదువుకుందాం. సామ్ 148. ఈ కీర్తన అంతా మార్చి మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి ఆకాశ భాషలారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. చదువు. సూర్యచంద్రులారా, ఆయన స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఆగ్నేయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. భూమి మీద మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద న్యాయాధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగన్నది. యెహోవాను స్తుతించుడి. తమ్ముడు, ఇదొక్క సెంటర్ పాయింట్, ఇదొక్క టాపిక్. ప్రేమగల మా తండ్రి, కరుణాసంపన్నుడా, మరి నీ వాక్యము ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అనే మాటను మరి దేవా ఆయన భక్తులందరికీ, అది ప్రఖ్యాతికర ఇజ్రాయేళ్లకును ఆయన చెంత చేరిన వారికి అది ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి అని చెప్పింది దేవా. ఈ మాటను మేము ధ్యానిస్తుండగా మీ మహిమను కనపరిచి మీ పరిశుద్ధ నామానికి మేము తెచ్చుకోం. యేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి. మీరు గమనించారు లేదో, కీర్తనల గ్రంథంలో చివరి కీర్తనలు దాదాపుగా మీరు గమనిస్తే 145వ కీర్తన నుంచి 145, 146, 147, 148, 149, 150 ఆరు కీర్తనలు. ఇవన్నీ కూడా ఆరాధన కీర్తనలు, వర్షిప్ సాంగ్స్, ఆరాధనకు సంబంధించిన కీర్తనలు. ఈ కీర్తనలలో మనము శ్రద్ధగా ధ్యానిస్తే మనకేమర్థమవుతుందంటే, ఎలా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఏ కోణంలో ఆరాధించాలి అనే దాని మీద ఒక్కో కీర్తన రాయబడింది. 145 కీర్తన మనం పోయిన వారం ధ్యానించాం. రాజవేణ నా దేవా, నేను నిన్ను ఘనపరచేదను అనే మాట పోయిన వారం మనము ధ్యానించాం. రాజు, రాజు ఏమి, రాజు అంటే ఏమిటి? యేసుక్రీస్తు గురించిన 17 అంతల రాజరికం గురించి పోయిన వారం చెప్పాను. ఆయన రాజు అంటే మనం అంతా ధ్యానించాం, సమయం ఉన్నది కాబట్టి. 17 కోణాల్లో ఇస్ కింగ్షిప్, ఇస్ రూలింగ్, ఇస్ రైనెత్ గురించి మనం మాట్లాడతాం. అంటే ఆయన ఏ విధంగా రాజు, ఎందుకు రాజు? మన నా పేరు పెట్టుకుంటొచ్చు, నేను నా పేరు యేసురాజు, లేకుంటే క్రీస్తురాజు, ప్రభురాజు, చాలామంది రాజు పెట్టుకుంటారు, మంచిదే. కానీ ఆ రాజరికము అనే ఆ అంశము చాలామందికి దాని యొక్క డెప్త్ తెలీదు. సరే, రాజు అంటే ఎలా ఉండాలా? సైన్యమునకు ముందు నడుస్తాడంట. రాజు ఎక్కడ నడుస్తాడంట? తన సైన్యమునకు ముందు నడుచు రాజు. కాబట్టి రాజులు ఆ దినాల్లో ఫ్రంట్ లైన్లో ఉండేవాళ్ళు, ఫ్రంట్ లైన్లో యుద్ధాలు చేసేవాళ్ళు. మీరు గమనిస్తే బైబిల్ రాజులు అనబడిన వాళ్ళందరూ కూడా దావీదు కానీ, యెఫ్తా, ఇట్లా సొలొమోను, అబ్రహాము కూడా ఎలా ఉన్నాడంట, నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నావన్నారు. ఎవరు? ఆ దేశ ప్రజలు అన్నారు. నువ్వు ఆయన ఎక్కడ రాజరికము ఫోజ్ ఇవ్వలే, కానీ ప్రజలు ఏం గుర్తుపడ్డారంటే, అబ్బా ఈయన మహారాజులాగున్నాడయ్యా. ఆయన మాట తీరు చూసి, ఆయన ప్రవర్తన చూసి ప్రజలు ఏమన్నారు? చదవండి అన్నమాట. ఆదికాండము 25వ అధ్యాయం అనుకోండి, 23వ అధ్యాయం చదవండి. నా 5-6 వచనాలు కలిసి ఉంటాయి. హేతు కుమారులు 23వ అధ్యాయం 4వ వచనం. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజు వలె ఉన్నావు. మహారాజైన
రాజావై మహారాజావై ఎన్నో. అబ్రహాం ఎలా జీవించాడంటే వాళ్ళ మధ్య ఇస్ ఎ గ్రేట్ కింగ్, ఇంగ్లీష్లో ఉంది గ్రేట్ కింగ్ అంట. నువ్వు ఎట్లా ఉన్నావంటే ఒక గొప్ప రాజులాగా ఉన్నావు మా మధ్య అని. ఇటు జరుగు సుంకన్న, ఇటు జరుగు, ఇంకా 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 జరుగు, కూర్చో. సరే, అబ్రహాం ఎట్లా ఉన్నాడు వాళ్ళ మధ్య? ఈజ్ గ్రేట్ కింగ్, గొప్ప రాజులాగా ఉన్నాడంట. కాబట్టి మన ప్రవర్తన ద్వారా కూడా కొన్నిసార్లు మనము మన మనల్ని చూసి, మనం చూసిన వారు ఈయన రాజులాగా ఉన్నాడండి ఈయన మాట. కొందరు దాన ధర్మాలు బహుగా చేస్తారు, కొందరు అడుగుతానే దానం చేసే వాళ్ళు ఉంటారు, కొందరు వాళ్ళ దగ్గరికి పోవాలనే కానీ సార్ చర్చి కడుతున్నామంటే చాలు అట్లనా ఓ 100,000 రూపాయలు ఇచ్చేస్తారు చెక్. సార్ ఓ గుడి గోపురం కట్టుకుంటున్నామంటే వాళ్ళకు 100,000 రూపాయలు ఇస్తారు. సార్ మజీద్ కట్టుకుంటున్నాం సార్ అంటేనే వాళ్ళకు 1,00,000 ఇస్తారు. అప్పుడు ఆ మనిషికి వాల్యూ ఎట్లుంటుందంటే ఆయన దగ్గరకు పోతే చాలయ్యా, ఆయన చేతికి ఆ చేతికి ఎముక లేదంటారు, చేతికి ఎముకే లేదు, ఎంత పడితే అంత ఇస్తాడండి ఆయన. ఆయన చెయ్యి, ఆయన ఎంత మంచి మనసు అంటే అది రాజుగారి రాజులకుండే లక్షణం ఏంటంటే దానాలు ధర్మాలు ఎక్కువ చేస్తారు. దానాలు ధర్మాలు ఎక్కువ చేసేవాడిని ఏమంటారు? రాజులాంటి హృదయం అయ్యా. అయింది పూర్వదినాలు నేను విన్నాను, ఎవరైనా పోయి అయ్యా నేను బతకలేకున్నాను అంటే ఎకరం భూమి ఇచ్చేవాళ్ళంట. బతకలేని వాళ్ళందరికీ ఏమి ఇచ్చేవాళ్ళంట? ఎకరం భూమి ఇచ్చే. అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఆ దినాల్లో మన రాజ్య స్వాతంత్రం వచ్చినప్పుడు పేద ప్రజలందరికీ 5-5 ఎకరాలు ఇచ్చింది. అది అది ఆ బిల్లు ఉంది కాబట్టి ఇప్పటికీ గవర్నమెంట్ 1 ఎకరం ఇస్తూ ఉంది అప్పుడక్కడ పేద ప్రజలకు. అంటే ఇది రాజులకుండే లక్షణం ఏంటి? దాన ధర్మాలు. ఇప్పుడు కీర్తనగర 145 ఏమంటే రాజవైన నా దేవా నేను నిన్ను ఘనపరచెదను. అది మొదటి విషయం. 146 కీర్తనకి వెళ్దాం. 146 కీర్తనలు ఏం రాస్తాడు? 146 కీర్తనలో ఉన్న సారాంశం ఏంటంటే ఒక మాట, ఒక పాట ఉంది, పాడదామా? మన సియోన్ గీతాల పాట ఉంది, హల్లెలూయన ప్రాణమ యెహోవా నో స్తుతించు, ఆ హల్లెలూయా ప్రాణమ యెహోవా నో స్తుతించు, యాకోబు దే బాగుంటుంది, ఒక్క చిన్న పాడదాం, హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఎంత అండి సంఖ్య? ఒక్క నిమిషం, 71 క్షమించండి, 71 కాదు 64 64లో 4 చరణం, యాకోబు దే. మీరు ఎత్తండమ్మా 4. యాకోబు దేవుండు ఎవనికి సాయంబగునో, యాకోబు దేవుండు ఎవనికి సాయంబగునో, ఆడే హోవ మీద ఆశ పెట్టును వాడే ధన్యుండు, ఏ వాడే హోవ మీద ఆశ పెట్టును నే ధన్యుండు, హల్లెలూయా ప్రాణమ యెహోవా స్తుతించు. ఈ పాట ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఈ పాట మీరు చదివితే ఒక్కొక్క చరణం ఒక్కొక్క మెసేజ్, ఒక్కొక్క చరణము ఒక్కొక్క మెసేజ్. ఒక చరణం ఉంటుంది చూడండి, అన్నమాట 9వ చరణం, పరదేశవా సులను కాపాడు నయనే, పరదేశవా సులను వారిని విధవలన దారించును, వేరు దిక్కులేని వారిని విధవలన దారించును,
హల్లెలూయన ప్రాణం నో స్తుతించు. ఈ పాటలో ఒక్కొక్క చరణం ఒక్కొక్క విషయం చెప్తుంది. పుట్టందులను బాగుచ్చేవాడు, గుడ్డివారిని బాగుచ్చేవాడు, దిక్కులేని వారికి ఆదరణ ఇచ్చేవాడు. కాబట్టి నువ్వేం చేయవో నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే ఆయన రాజు అయినందుకు ఆయన ఆరాధించు. అందరు చెప్పండి, ఎందుకు ఆయన ఆరాధించాలి చెప్పండి. ఈజ్ ఎ కింగ్. ఈలో భూలోక రాజులే మనము వాళ్ళు ఎంతో దయగలవారని మనము పేరు గాంచారు. మామూలుగా లోకరీతిగా వాళ్ళు దయగలవారో మనకు తెలియదు, కానీ భూలోక రాజులే వాళ్ళు భూములు దాన ధర్మాలు ఏమేమో చేస్తారని ఒక మనిషికి రాజు అంటే ఒక మైండ్లో ఒక ప్రింట్ ఉండేది, రాజుగారు ఇట్లుంటారు, రాజు అంటే ఇలా ఉంటాడు, రాజు అంటే ఇలా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు రెండవది, అందుకు నా మరి భూలోక రాజులే ఇట్లుంటే నాయన ఈయన నా పరలోకపు రాజు, ఆయన దగ్గర 17 క్వాలిటీస్ ఉన్నాయి. అందుకు ఆయన నాకు ఎవరంటే నా రాజు. ఆయన ఎవరైనా హీఈస్ మై కింగ్ అంటారు చెప్పండి. చెప్పరండి, హీఈస్ మై కింగ్ చెప్పండి. ఈజ్ ఆల్వేస్ మై కింగ్, ఈజ్ అ రూలర్ ఆఫ్ మై లైఫ్. ఆయన ఎవరంటే నా బ్రతుకుని ఏలువాడు అని నువ్వు చెప్పగలిగితే అది ఆరాధన. నా రా ఎప్పుడు దేవుని అనలా, నా రాజా అనలా, ఏమనలా, నా రాజా నేను స్తుతించుచున్నాను. కాబట్టి అది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే ఆయనకున్న క్యారెక్టర్స్లో ఒకటి ఏంటంటే బీదలను, దిక్కులేని వారిని, పేదలను, విధవరాండ్రను ఆదరిస్తాడంట. ఏమంట చెప్పండి, బీదలను, దిక్కులేని వారిని, పేదవారిని, దరిద్రులను ఆదరిస్తాడు. ఆయన ఆదరించే దేవుడు. 146 కీర్తన ఏమంటుంది చెప్పాల, ఆయన ఆదరించే దేవుడు. ఒకసారి ఇంకో ఆదివారం పడం చూద్దాం, సామ్ 146. కాబట్టి ఆయన ఆదరించే దేవుడు, అందుకు నేను ఆయన ఏం చేస్తున్నాను, ఆరాధిస్తాను. ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. రెండు నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో కూడా ఒక ఘోరమైన ఒక సంఘటన ఏంటంటే, 19 అంటే పూర్వదినాలు మా నాన్నగారు 2వ తరగతి చదువుతున్నాడు. 2వ తరగతి మా నాన్న, మా తమ్ము, మా నాన్న చిన్న అంటే మా చిన్నాయన, మా చిన్నత్త, ఇంకో చిన్నత్త, అప్పటికి మా అబ్బ అంటే మా నాయన వాళ్ళ నాయన, ఆయనకి 25 ఏళ్ళు, 24 25 ఏళ్ళంట, 4 పిల్లలు అప్పటికే ఆయనకు, 24 ఏళ్ళకే 4 పిల్లలంట. మా అత్త మా జేజీకి 23 ఏళ్ళంట, 23 ఏళ్ళకు 4 పిల్లలు. ఆయన పొలం పనికి పోయాడు వ్యాపారానికి, ఆడ పెద్ద యాక్సిడెంట్ అయింది. మా అబ్బ మా నాయన వాళ్ళ నాయన ఆ డెడ్ బాడీని తీసుకొని సాయంత్రం వచ్చారండి. ఆమె వయసు ఎంత, 23 ఏళ్ళు. 23 ఏళ్ళకి ఎంతమంది పిల్లలు, 4 పిల్లలు. 4 పిల్లలకు ఏమైపోయింది, ఆమె విధవరాలు అయిపోయింది. నిజంగా ఆమె 4 పిల్లల్ని మీరు నెంబర్ చే, ఆమె నాకు గుర్తు, నేను పుట్టి నాకు బుద్ధి వచ్చేదాకా బతుకుంది ఆమె. ఆమె ఆ 4 పిల్లల్ని ఎలా సాకిందో మనకు తెలియదు, కానీ విధవరాళ్ళను దేవుడు ఏం చేస్తాడంట, ఆదరించేవాడంట. ఎవరైనా భూలోకంలో విధవర, బైబిల్లో 7 విధవరాణులు ఉన్నారు, చాలా బాగుంటుంది ఆ స్టోరీ, ఇప్పుడు చూద్దాం. బైబిల్లో ఉన్న 7 విధవరాణులు, భర్త లేని స్త్రీలు, ఈ 7 దేవుడు ఎలా ఆదరించాడో, ఎలా పరామర్శించాడు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది బైబిల్లో కథ. ఓ సంఘం ఉంది, ఆ పేరు చెప్పాను, కానీ ఆ సంఘంలో వాళ్ళు వారానికి ఒకరోజు విధవరాణుల ఉపాస ప్రార్థన పెట్టుకుంటారంట. ఏం ప్రార్థన, విధవరాణుల ఆ మీటింగ్ అంతా ఓన్లీ విధవరాణులు వస్తారంట. ఓన్లీ విధవరాణులు, విడోస్ ప్రేయర్. ఎందుకంటే దేవునికి విధవరాలి ప్రార్థన అంటే దాటిపోడంట ఆయన. అది లూకాస్ వార్త 18వ అధ్యాయంలో ఆ బీద విధవరాలు, ఆ విధవరాలు ఎట్లా ప్రార్థన చేస్తుందంట, మాటి మాటికి వచ్చి గోచ. కాబట్టి ఆ విధవరాలు బైబిల్లో దేవుడు విధవరాళ్ళను ఆదరించే దేవుడు అని బైబిల్. అందుకు ఆయన ఏం చేయాలంటే మనము ఆరాధించి. ఇంకోటి పరదేశులను ఆదరించే దేవుడు. ఈ వచనాన్ని బట్టి మీరు నమ్ముతారు లేదు, గల్ఫ్ కంట్రీస్లో కానీ కొన్ని కంట్రీస్లో పరదేశులను విసిగించవద్దు. బైబిల్ ఏముంది, పరదేశులను ఏం చేయదంట, విసిగించొద్దంట. మన ఉండూరు అని అయితే మనకి ఊరు బలం ఉంటుంది, ఊరి బలం. ఏం బలం చెప్పాల, ఏం బలము, ఊరి బలం. రారా మా ఊరికి, మా ఊరికి రారని కథ చెప్తా, మా ఊరు గడప దొక్కరని కథ చెప్తా అంటారు. అంటే మన ఊరి బలం ఉంది. ఇప్పుడు మన కొందరు ఊరి బలం లేని వాళ్ళు ఉంటారు, బతకడానికి వచ్చిన వాళ్ళు. ఏమొచ్చిన వాళ్ళు, బతకొచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఏముండదు, ఊరి బలం ఉండదు. ఏముండదు చెప్పండి, బతకొచ్చిన వాళ్ళకి ఏముండదండి, ఊరి బలం ఉండదు. అలాంటి వారిని నువ్వు ఏం చేద్దంటే విసిగించవద్దు. అది దేవుడు పెట్టిన నియమం. అందుకు దేవుణ్ణి ఆరాధించాల. రెండు మూడోది ఏంటంటే 147 కీర్తన చెప్పండి, సామ్ 147. అందరు చూద్దాం, దీంట్లో ఒక మాట చదువుకుందాం, అందరు చదువుకుందాం. 2వ వచనం, యెహోవాయే
147:2 యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగుచ్చేవాడు. అందరు చెప్పండి, యెరూషలేమును ఎవరు కడతారంట? యెహో. మీకు ఒక విషయం తెలుసలేదో, దానియేల గ్రంథం చదివితే చదవండి. దానియేల గ్రంథం, బుక్ ఆఫ్ డానియేల్ చదవండి, 9వ అధ్యాయం 9, అందరు చదవాలి. దానియేల గ్రంథం 9వ అధ్యాయం ఒక మాట ఉంటుంది, ఏ దేశమునకు జరగని కీడు మా దేశం. 12వ వచనం, భలే వచనం అండి ఇది, బా గుండె పగిలిపోతుంది వచనం చదివితే. దానియేల గ్రంథము 9:12 చదవండి, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడును రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చారు. అందరూ ఒక మాట చెప్పండి, యెరూషలేము మీదికి వచ్చినంత కీడు మరి ఏ దేశం మీదికి రాలేదు. ఏం మాట ఇది? ఒకసారి ఎబ్రోన్లో ఒకసారి ఈ వచనం మీద ఓ దైవసేవకుడు చెప్పాడు, యెరూషలేము మీదికంట 70 సార్లు యుద్ధాలు వచ్చినాయంట. 70 సార్లు యెరూషలేము మీదకి అటాక్స్ వచ్చినాయంట. యెరూషలేము ఏంది పాపం, అది ఒక చిన్న పట్టణం. చిన్న పట్టణం అది అనుకున్న ప్రత్యేకత ఏంటంటే హిల్ సిటీ. అది ఏం సిటీ? హిల్ సిటీ, టాప్ హిల్, ఒక పర్వతం మీద ఉంటుందంట, చుట్టూ కొండలంట, పైన ఊరు ఉంటుందంట. అందుకే దాని మీదకి అంత సులభంగా. అయితే అక్కడ దావీదు ఆ దేశ ఆ రాష్ట్రాన్ని కోరుకున్నాడు, సింహాసనాన్ని స్థాపించాడు. పాపము అది దావీదు ఆ పట్టణం మీద ఉన్నాడే కానీ ఎన్ని శ్రమలు వచ్చాయంట ఆ పట్టణానికి. ఎన్నిసార్లు మీ నమ్ముతారు లేదో, సొలొమోను కట్టించిన దేవాలయము కూలిపోయింది, పడగొట్టారు. తర్వాత జెరుబ్బాబెలు, యెహోషువ, జెరుబ్బాబెలు వాళ్ళు కట్టిన దేవాలయము కూలిపోయింది. మళ్ళీ హేరోదురాజు దేవాలయం కట్టాడు, ఆ దేవాలయము కూలిపోయింది. దేవాలయమే 3 సార్లు కూల్చేశారు దాన్ని. సొలొమోను కట్టిన దేవాలయము కూల్చబడింది. ఎజ్రా నెహెమ్యాల కాలంలో కట్టిన దేవాలయము కూల్చివేయబడింది. అంటే జెరుబ్బాబెలు వాళ్ళందరూ కలిసి వాళ్ళు కట్టిన దేవాలయము కూలిపోయింది. తర్వాత హేరోదురాజు తర్వాత క్యాప్టివిటీ గ్రీకుల చేతికి వెళ్ళిపోతే గ్రీకులు ఒక విషయం అనుకున్నారంట, ఈ యూదులందరినీ మన వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలని. అప్పటికి యూదులకు ఏం లేదంటే మందిరం కూలిపోయింది. చెప్పండి, దావీదుగా సొలొమోను కట్టిన దేవాలయము కూలిపోయింది, ఎజ్రా నెహెమ్యాలు కట్టిన దేవాలయము కూలిపోయింది. కూలిపోయింది కాదు, కూల్చేశారు. కనుక వాళ్ళకి దేవాలయం లేదు. అప్పటికి దేవాలయం, అప్పుడు హేరోదురాజు రాజ్యమైన తర్వాత వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళు మన ఆ వైపు తిప్పుతారు? ఇప్పుడు మనకు ఓట్లు వేయాలంటే ఊరికేస్తారా? ఓట్లు వేయాలంటే ఏం చేయాలా? ఏం చేస్తే ఓట్లు? ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కర్ణాటకలో, ఏం గెలిచింది? వాళ్ళు 3 పాయింట్లు పెట్టారు, 3 పాయింట్లకు అందరూ గుద్దిపడేసి కర్ణాటకలో కాంగ్రెస్ తెచ్చారు. అంటే ఏం చేస్తే ప్రజలు మనకు ఓట్లు వేస్తారు, లేక మన దిక్కు తీరుతారని చెప్పేసి ఉన్నదంతా యూదులే, రాజు మాత్రం హేరోదు. అప్పుడు హేరోదు ఏం చేశారంటే వాళ్ళకు అడిగారంట, వాళ్ళ మీటింగ్ పెడితే వాళ్ళు అన్నారంట, యూదులకి దేవాలయం అంటే చాలా ఇష్టమండి, నువ్వు దేవాలయం కట్టి చూడు, మొత్తం నీకు సరెండర్ అవుతారంట. అప్పుడు హేరోదు ఏం చేశారంటే సొలొమోను ఎజ్రాలు కట్టిన దేవాలయం కంటే బ్యూటిఫుల్ మందిరం కట్టాడంట. అదే మనకి యోహాను సువార్త 2వ అధ్యాయంలో అంటాడు, ఈ దేవాలయమును పడగొట్టడి నేను దాన్ని 3 దినములలో. అప్పుడు వాళ్ళు అన్నారు దీనిని మా పితరులు ఎన్నేళ్ళు కట్టారు? 40 ఏళ్ళు కట్టారు. 40 ఏళ్ళు సొలొమోను కట్టింది ఎన్నేళ్ళు? కొన్నేళ్ళే. ఎజ్రా నెహెమ్యాలు కొద్ది రోజు కొంతకాలంలో కట్టేశారు. ఈ హేరోదు ఎన్ని రోజులు కట్టాడంట? 46 ఏళ్ళు సుదీర్ఘమైన శ్రమ తీసుకొని ఇన్నేళ్ళు కడితే. అంటే ఈ హేరోదు ఎన్ని రోజులు కట్టాడు? అంశం ఏంటంటే హేరోదు ఎన్ని రోజులు కట్టాడు దేవాలయాన్ని చెప్పండి. 46 సంవత్సరాలు చెప్పండి. కింగ్ సాలమోన్ ఎన్ని ఉపశ్రయం కూడా 7 ఏళ్ళలోపు కట్టాడు. 7 ఇయర్స్లోపు ఎవరు కట్టారు? కింగ్ సాలమోన్. ఎజ్రా నెహెమ్యాలు ఎన్ని రోజులు కట్టారు? కొంతకాలం, బహుశా 53 రోజులని ప్రాకారం 53 రోజులు కట్టారు. దేవాలయం కూడా దగ్గర అట్లే కట్టారు. ఇప్పుడు కింగ్ హేరోదు ఎన్ని రోజులు కట్టాడు ఆ దేవాలయాన్ని? 46 ఇయర్స్ కట్టాడు. ఎంత బాగా కట్టింటారు చెప్పండి. ఇప్పుడు ఈ మందిరం ఎన్ని రోజులు కట్టారు? 2 ఏళ్ళలో కట్టారు. 2 ఏళ్ళలో కడితే ఆహా ఓహో అన్నారు. 46 ఏళ్ళు కట్టింటే అది మందిరం ఎట్లుంటుందండి? మీకు ఎవరి దగ్గరైనా ఈ బొమ్మ, ఈ ప్రింటెడ్ బైబిల్ ఉంటే దాంట్లో బొమ్మ ఉంది చూడండి, చూసారా? ఈ బైబిల్ చూసారా? ఈ బైబిల్లో ఒక బొమ్మ ఉంది, చూసారా? చూసారండి, మీ దగ్గర ఉంటుంది బొమ్మ. ఈ బొమ్మే కింగ్ హేరోదు కట్టిన దేవాలయం. చెప్పండి, ఏ దేవాలయం ఇది? హేరోదు కట్టిన దేవాలయం.
ఈ దేవాలయం కూడా తర్వాత దినాల్లో నీరో చక్రవర్తి కాలంలో రాయి మీద రాయి ఉండకుండా దాన్ని కూల్చేశారు. దేవాలయం కట్టడము కూల్చడం, మళ్ళా కట్టడము కూల్చడం, మళ్ళా కట్టడము కూల్చడం, అన్నిసార్లు కూల్చేసిన యెరూషలేముకున్న ఘనత ఎవడు తీసేయలేడు, దానికి ఉన్న చరిత్రను ఎవడు మార్చలేడు, దానికి ఉన్న ప్రఖ్యాతిని ఎవడు తీసివేడు. నాకు తెలుసు ప్రపంచంలోకెల్లా, అందరండి చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువగా టూరిస్ట్ ప్లేస్ అనే ఘనతకెక్కింది కూడా ప్రజెంట్ యెరూషలేమే. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు చూడాలని అనుకునే ఒక దేశం ఏది? యెరూషలేం. ఇప్పటికీ ప్రపంచం ప్రతిరోజు, నేను విన్నది ఏంటి చరిత్ర, రోజుకి 2000 విమానాలు పోతాయంట యెరూషలేం చూడ్డానికి. ఆ యెరూషలేం అంటే ఎప్పుడు అది, దాని జనాభా ఏమో 10 లక్షలంట అనుకోండి, టూరిస్టులే 10 లక్షలు ఉంటారంట. ఎప్పుడు జనాలు కలకల ఆడుతూ ఉంటుంది యెరూషలేం. యెరూషలేం ఇప్పుడు పిలిగ్రిమ్ ప్లేస్ అయిపోయింది. అయితే నా అంశం ఏంటంటే, యెరూషలేమును కట్టువాడెవరు? ఆయనే. యెరూషలేము అన్నిసార్లు కూలిపోయినా దాన్ని అన్నిసార్లు మళ్ళీ తిరిగి దేవుడు కట్టే. అందుకు యెహోవా నువ్వేం చేయాలా? స్తుతించు. మొదట ఎందుకు స్తుతించాలా? నా రాజువైన దేవా, అందుకే నేను నిన్ను స్తుతించేది. రెండవది ఎందుకు స్తుతించాలా? పరదేశులను, విధవరాండను, వేరు దిక్కులేని అనాథలను, వేరు దిక్కులేని విధవలను ఆదారి చూడేవాడు. దిక్కులేని విధవరాలను నువ్వేం చేస్తావు? ఆదరిస్తావు. పరదేశులను ఆదరిస్తావు. తల్లిదండ్రులు లేని వారిని, అనాథలను ఆదరిస్తావు. గుడ్డివారికి చూపిస్తావు. అందుకే నేను నిన్ను ఆరాధిస్తాను. రెండు. మూడవదిగా, యెరూషలేమును ఆయన కట్టువాడు కాబట్టి నేను ఆయన్ను చెప్పండి ఆరాధిస్తా. రెండవదిగా, ఇజ్రాయేలులను పోగు చేయువాడు ఆయన. ఎంత కీడు జరిగిన ఇజ్రాయేల్కి, ఇజ్రాయేలుల్ని ఎంత ఘోరంగా హతమార్చారో చెప్పలేను, మాట్లాడలేను. అంత అది బాధాకరమైన దృశ్యం. ఇప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు మన దేశాన్ని వెళ్ళినందుకే మనం ఎంతో బాధపడతాం. మన దేశంలో అది జరిగింది, వాళ్ళంతా చేశారు, అట్లా చేశారు. మరి యెరూషలేమును 200 సంవత్సరాలు కాదు, 2000 ఏళ్ళు యెరూషలేమును వరల్డ్ మ్యాప్లో, జాగ్రత్త అండి మాట, వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయేల్ అందరు చెప్పండి అనే దేశమే లేకుండా తీసేశారంట. అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? ప్రపంచ పటంలో ఏ దేశం లేదు, ఒక దేశాన్ని తీసేశారు. ఏంటి ఆ దేశము? ఇజ్రాయేల్. ఎందుకంటే ఆ దేశానికి బదులు అక్కడ ఏం పేరు పెట్టారంటే పాలస్తీనా అని పెట్టారు. మీరు నమ్ముతా, ఇది నిజమండి. 1950 ఏళ్ళు ప్రపంచ పటములో పాలస్తీనా అనే పదమే ఉన్నిందంట, కానీ ఇజ్రాయెల్ అనే కంట్రీ పేరే లేదు. అలా కొట్టివేయబడిన యెరూషలేమును, కొట్టివేయబడిన ఇజ్రాయేలును మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? పోగు చేస్తున్నాడు. చెప్పండి ఏం చేస్తున్నాడు? ఒక చరణం పడదామా. యెరూషలేమునే హోవయేని 65. యెరూషలేమునే 65 మొదటి చరణం కాటుచూన్ ఇశ్రాయేలీయో పోగు చేయో, ఇశ్రాయేలీయోలను పోగు చేయో, దేవుని కాబట్టి ఇశ్రాయేలుని అందరూ చెప్పడమంట, యెరూషలేమును కట్టువాడు యెహోవాయే, ఇశ్రాయేలును పోగు చేయువాడు యెహోవాయే. ఈ రెండు మాటలు మీరు ఎప్పుడు అనుకుంటా ఉండండి మీ నోట్లో, ఊరికి అనుకుంటా ఉండండి, మాటి మాటికి అనుకోండి, ఇంట్లో ఎక్కడైనా రాసుకోండి. యెరూషలేమును కట్టువాడు యెహోవాయే, ఇశ్రాయేలును పోగు చేయువాడు యెహోవాయే. ఎవరైనా చదవండి అన్నమాట, Psalm 147 చదవమంటే టక్కని చదవాలా, ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో మీరు. రెండవ వచనం ఈ మాట మీరు ఊరికి అనుకుంటా ఉండాలా,
నా జీవితం కూడా యేసుప్రభు కడతాడు, నా జీవితం కూడా పోగు చేస్తాడు. దేవుడు మనల్ని పోగు చేసేవాడు. ఏం చేసేవాడు? పోగు అంటే ఏంది అర్థము? ఒక పూసల దండను అక్కలు ఏం చేస్తారంటే, ఒక సూది తీసుకొని అక్కడక్కడ పడి అన్ని వేరువేరుగా పడి ఉంటాయి పూసలు, అన్నిటి ఏం చేస్తారంటే ఒక దారంకి సూది చేసి ఆ సూదికి దారం కట్టి ఆ దారంకి పూసలన్నీ ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత అంత డిజైన్ చేసినాక ఆ పూసల దండను ఏం చేసుకుంటారు? మెడలో కట్టుకుంటారు. అట్లా దేవుడు ఇశ్రాయేలుని ఏం చేస్తాడంట? పోగు చేస్తాడు. నిజంగా చెప్పాలంటే ఓ దినం రాబోతుంది మధ్యాకాశంలో రెండవ రాకడ, రాప్చర్, ప్రభు సంఘం ఎత్తబడుట. ఆ దినం ఏం జరగబోతుందంటే మధ్యాకాశంలోకి యేసుప్రభు ప్రియుడు వస్తాడు. ప్రియుడు వచ్చినప్పుడు ఒక మాట అనబోతున్నాడు, ఒక మాట అంటాడంట. అందరు గమనించండి, ఆ మాట ఎక్కడుందో చదవండి. ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం తీసండి, బైబిల్ తీసేయండి. నాలుగో అధ్యాయం మొదటి వచనం మధ్యలో, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు తలుపు తెరవబడినను, మరియు నేను మొదట విన్న స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఈ కమ్మీద జరగవలసిన వాడిని కనపడుతుంది. మీరు నమ్ముతారు లేదో, రెండవ రాకడలో జరగబోయే అతి ప్రాముఖ్యమైన సంఘటన ఈ వచనం. ఈ వచనం ఏదో యోహానుకు సంబంధించింది అనుకోకండి, ఈ వచనమే రెండవ రాకడలో మధ్యాకాశంలో ఈ స్వరం వినబడబోతోంది. ఏం స్వరం? మై బిలవర్డ్స్ కమ్ అవుట్, నా ప్రియులారా రండి, ఇక్కడికి ఎక్కి రండి అనే స్వరము మధ్యాకాశంలో వినబడుతుంట. అయితే అందరికీ వినబడదది. అందరు చెప్పండి పలకండి అన్నమాట. అందరికీ వినబడు, ఎవరికి వినబడుతుందంటే, ఎవరికి వినబడుతుంది చెప్తారండి. ఇప్పుడు గద్వాల్లో ప్రభు రాకడ ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు వచ్చింది ఆదివారము 10:30 వచ్చింది రాకడ స్వరం విన, కడబూర శబ్దం వినపడింది, ప్రధాన దూత శబ్దం వినపడింది, ప్రభువు దిగి వచ్చినాడు, ఆయన స్వరము పరలోక మధ్యాకాశంలోంచి ఇక్కడికి ఎక్కిరండి అనబడినప్పుడు ఇద్దరు మనుషులు వినపడుతుంట. ఒక మనిషి ఎవరంటే, క్రీస్తునందుండి, ప్రభువునందుండి, యేసుక్రీస్తునందుండి మృతులై ఉండి సమాధిలో ఉన్న వారికి ఆ స్వరం వినపడుతుంట. అందరికీ సమాధుల్లో ఉన్న అందరికీ వినపడదు, క్రీస్తునందుండి మృతులైన వారికి. ఇప్పుడు మన రీసెంట్లీ ఒక విశ్వాసి చనిపోయాడు, ఎవరు అన్న? కృపాదానమని చనిపోయాడు. ఆయన ఒకవేళ నాకు ఆయన గురించి తెలియదు పూర్తిగా, ఆయన చనిపోయే సమయానికి దేవునితో కనుక మంచిగా ఉండి చనిపోయిన వాడై ఉంటే, ఎందుకంటే మనం చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే దేవునికి ఆయనకి సంబంధించింది, ఆయనకు రక్షణ ఉండాలా, దేవునితో సమాధానం ఉండాలా, ప్రతి వారము నమ్మకంగా వచ్చి బల్ల తీసుకునే వ్యక్తిగా ఉండాలా, ప్రభువుని గురించి వారానికి ఒక్కరికైనా యేసుప్రభు గురించి చెప్పేవాడు ఉండాలా, ప్రతిదినం మోకరించి ప్రార్థన చేసుకోవాలా, ప్రతిదినం చదువు వచ్చినప్పుడు బైబిల్ చదువుకోవాలా, దేవునింటికి పోవాలనే ఆశ ఉండాలా, ఆఖరిదాకా రక్షణ కాపాడుకున్నవాడిగా ఉంటే. ఎన్ని శ్రమలు వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టకూడదు చెప్పండి. ఒక భార్యాభర్తలకు ఎన్ని గొడవలు రావండి, ఏమంటే రావండి, 36 ఉంటాయి భార్యాభర్తల మధ్య, భర్త భార్యను వదిలిపెడుతుందో భార్య భర్తలను వదులుతాడా? ఎన్ని ఉన్నా భార్యాభర్తలు ఒకరినొకరు పట్టుకోరుంటారు, ఇంకా చూసిందే లేని ఇది అని ఏమంటుంది. ఎట్లా భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకొని ఉంటారో, సంఘాన్ని కూడా విశ్వాసం ఎట్టుండాలా, హత్తుకోరుండాలి. ఎన్నన్నా రాని ఎన్నో ఉంటాయి, అమ్మో ఇది నా సంఘం. ఎందుకంటే ఆ స్వరం విన్నపడినప్పుడు నువ్వు ప్రభునందుండి చనిపోయిన వ్యక్తికి అయితే సమాధిలో ఉన్న నీ యొక్క శల్యములకు ఆ స్వరం వినపడుతుంది. వినబడి క్షణములోనే యేసుక్రీస్తు స్వరూపములకు నువ్వు మారిపోయి పరలోకం వెళ్ళిపోతావు, మధ్యాకాశంకి వెళ్ళిపోతావు. అది జరగబోతుంది. రెండవదిగా కర్మేలు సంఘానికి చూసి చెప్తా, అందరి గురించి వదిలేండి, ఇక్కడికి వచ్చి రక్షించబడి ఉండాలా, బాప్తిజమ సాక్ష్యం ఉండాలా, ప్రభు బలలో పాలు పొందే వ్యక్తిగా ఉండాలి. మూడు చెప్పండి, రక్షించబడి ఉండాలా, రక్షించబడి ఉండాలా, బాప్తిజమ బట్టి రక్షించబడి, బాప్తిజం లేకుండా కూడా నీకు వినపడదు, నువ్వు దేవుని బిడ్డ కాదు, నువ్వు అటు ఇటు కానోడివి. బట్టి రక్షించబడి బాప్తిజం లేకుంటే నువ్వు దేవుని బిడ్డ కాదు 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 కాదు. నువ్వు రక్షించబడి ఉండాలా, బాప్తిజమ సాక్ష్యము ఖచ్చితంగా ఉండాలా, ఎవరు బాప్తిజం తీసుకోండి. మూడు, బల్ల తీసుకోవాలా. వాళ్ళు అనుకోకుండా తీసుకోకుంటే పర్లేదు. ఇప్పుడు మన మందిరానికి ఒక ఆయన వస్తాడు, పేరు చెప్పను, బాప్తిజం తీసుకోండు, కానీ గుడికి రాలే, రాడు, ఏండ్ల తరబడి రాడు, కానీ 31st కూడా రాడు. ఇప్పుడు ఆయన ఎత్తబడతాడా చెప్పండి? పెద్ద ప్రశ్నే.
ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడికి పోతారంటే, అందరు పలకండి వెలపట చీకటిలో వారు త్రోసివేయబడతారు. వెలపట చీకటిలో ఉంటారు, పండ్లు కొరుకుతూ ఉంటారంట, వాళ్ళు ఏడుస్తారంట, చీకట్లో ఉంటారంట, కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉంటారంట. నువ్వు బాప్తిజం ఉంది, రక్షణ ఉంది, కానీ గుడికి రావు, బల్ల తీసుకో, నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతావు, నువ్వు ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉండవు, కానీ నువ్వు నరకానికి మాత్రం పోవు, కానీ చీకట్లో పడిపోతావు. వెలపట బైబిల్ 7 సార్లు ఆ మాట రాయబడింది, వెలపట చీకటి, వెలపట చీకటి, వెలపట చీకటి. ఎన్నన్నవుని ఒక భార్య భర్తలు ఎట్లా సర్దుకొని పోతారో సంఘంతో నర్తుకొని ఉండాలా, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విశ్వాసి ఆ బూర మోగుతానే నువ్వు మందిరంకి వస్తావు, బాప్తిజం ఉంది, బల తీసుకుంటావు, అంతో ఇంత దేవుని భయం ఉంది, మంది ప్రయత్నిస్తున్నావు, పడిపోతున్నావు లేస్తున్నావు మళ్ళీ పట్టుకుంటున్నావు, ప్రభు చూస్తాను నేను. మధ్యాకాశంలో బూర మోగినప్పుడు నీకు ఆ స్వరం వినబడుతుంది, ఇక్కడికి అందరు చెప్పాలి ప్లీజ్, ఇక్కడికి అందరు చెప్పాల, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఆ స్వరం నీ చెవులకు వినబడుతుంది, నీకే వినబడుతుంది. నీ పక్కన ఇంకోటి ఉంటాడు, ఎల్లిగాడు మల్లిగాడు, వాడు రక్షణ ఉండదు, బాప్తిజం ఉండదు, వానికి వినపడదు. నీ పక్కనే ఉంటాడు ఎల్లిగాడు, రంగాన ఉంటాడు, లేదు పుల్లన ఉంటాడు, వానికి వినపడదు, వాడు బల తీసుకోడు, వాడు రక్షణ ఉంటుంది కానీ బల తీసుకోడు, రక్షణ ఉంటుంది కానీ బాప్తిజం బల తీసుకోడు, అట్లా బల తీసుకోకుండా పోతా ఉంటాడు. వాడు అర్థం ఏంటంటే, వానికి వాడు రాకడకు అయోగ్యుడిగా చేసుకుంటాడు. నిన్నన్న ఉండి మందిరానికి రావాలా, క్షమాపణ కోరుకోవాలా, ప్రభు బల తీసుకోవాలి, అప్పుడు నీకు ఆ స్వరం పడుతుంది, వెంటనే ఎత్తబడతాం. వాళ్ళు లేపబడతారు అందరు చెప్పండి, వాళ్ళు లేపబడే గుంపు, నేను ఎత్తబడే గుంపు. చెప్పండి వాళ్ళు ఎవరు? లేపబడమంటే నిద్రపోయడం ఏం చేస్తారండి? అనా లేయన్నా అంటాం, లేపబడేవాళ్ళు, వాళ్ళు సమాధిలో నిద్రపోతుంటారు, లేపబడే గుంపు. మనమెవరు? ఎత్తబడుట. ఈ ఎత్తబడుటను ఇబ్రీ భాషలో క్రిస్మా అంటారు. ఏమిటి క్రిస్మా? రాప్చర్, ఎత్తబడు. అందరు కలిసి మధ్యాకాశంలో కలుసుకొని అటించటే పరమ పరదేశంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాక్యం రాయబడింది, ఇజ్రాయేలీలను పోగు చేయువాడు ఆయన. ఇజ్రాయేలీలు అంటే ఎవరు అనుకోండి? ఆ ఇజ్రాయేల్ కాదు, మనమే ఇజ్రాయేళ్ళం, ఆత్మ సంబంధమైన దత్తపుత్రులం. చెప్పండి, వేర్ అడాప్టెడ్ సన్స్. అందరు చెప్పండి అడాప్టెడ్. చెప్పండి అందరు చెప్పండి అడాప్టెడ్. అందరు చెప్పండి అడాప్టెడ్ అంటే అర్థమేంటి? దత్తత. దేవుడు పరలోక రాజ్యాన్ని ఏం చేసుకున్నాడు? దత్తత తీసుకున్నాడు. ఇవారే అడాప్టెడ్ సన్. ఆ మధ్యాకాశంలో మహిమలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకప్పుడు మనం పాపులమే, నీచులమే, బలహీనులమే, చేతగాని వారమే, లోకంలో పడద్రోయబడినవారు. అయితే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, మన కొరకే సిలువలో ఆయన మరణించాడు, పాపముల చేత అపరాధములు చచ్చిన మనల్ని లేవనెత్తాడు. ఆయన మన ఒక మాట చెప్పాలంటే సంఘానికి తీసుకొచ్చింది కూడా ఆయనే, ఇక్కడ నిలవబెట్టింది కూడా ఆయన, నిన్ను కాపాడుకుంటున్నది కూడా ఆయన. అందుకు ఆయన స్తుతించు. మొదట ఎందుకు స్తుతించాలా? నా రాజవైన దేవా, నేను నిన్ను ఘనపరిచేదను స్తుతించదు. రెండవది ఎవరు? విధవరాన్లను, పరదేశులను, దిక్కులేని వారిని ఆదరించువాడా, నిన్ను నేను స్తుతించేది. మూడవది ఎందుకు స్తుతించాలా? యెరూషలేమును నీవు కట్టువాడు. ఎన్నిసార్లు పడగొట్టినా అన్నిసార్లు మళ్ళా తిరిగి దాన్ని కట్టువాడవు నీవే. యెరూషలేముకు వచ్చినంత కీడు ఏ దేశానికి రాలేదు, అయినను తిరిగి మరల యెరూషలేమును నువ్వు మరలా బాగు చేయువాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లేదు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించుడి. నువ్వు ఓ యెరూషలేము, నా పాదములు నీ గుమ్మములలో కనబడుచున్నవి. ఎప్పుడు యెరూషలేము మీద ప్రేమ ఉండాలంట. రెండు, మూడోది ఏమో, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలా? ఎందుకు యెరూషలేమును కట్టువాడు ఆయనే. ఇశ్రాయేలును మీ ఆరాధనలు చెప్పాలి. యేసుప్రభా, ఒకవేళ ఈ కాలంలో నువ్వు వచ్చావనుకో, నన్ను ఎత్తబడే గుంపులో చేర్చుకున్నందుకే, ఎత్తబడే గుంపులో పోగు చేసినందుకే నీకు అందు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైంది, ఒక 50 ఏళ్ళ తర్వాత నేను ఆడుంటాను, సమాధిలో నా దేహం ఉంటుంది, నా ఆత్మ పరదేశంలో ఉంటుంది. ఆత్మ కూడా మళ్ళీ సమాధిలో ఉంటుంది అనుకునేరు. ఆత్మ ఎక్కడ పోతుంది? పరదేశంలో పోతుంది. అక్కడికి వెళ్ళి విశ్రాంతికి తీసుకుని ఆత్మ వెళ్ళి పరమ పరదేశికి వెళ్ళి నిద్రపోతుందంట ఆత్మ. అందుకే ప్రభునందు బైబిల్ 7 సార్లు అమ్మడం, ప్రభునందు నిద్రించిన వారు, ప్రభునందు నిద్ర. స్టెఫన్ ఈ మాట పలికి నిద్రించను. ఉందా మాట? స్టెఫన్ ఈ మాట పలికి నిద్రించను, నిద్రించను, నిద్రించిన వారు. మన యేసుక్రీస్తు బిడ్డల్ని మనము నిద్రించిన వారని చెప్పాలా? ఏం చెప్పాలా?
చని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వారిని ఏమనలా యేసుక్రీస్తునందు నిద్రించిన వారు. ప్రభునందు నన్ను నిద్రించ కృప ఇచ్చావు. ఒకవేళ ప్రభు రాకడ నా కాలంలోనే వస్తే, రెండవ రాకడ దగ్గరకు వచ్చింది, నా కాలంలో వస్తే నేను ఎత్తబడే గుంపులో మహిమలో చేరుస్తా, అందరిని అక్కడ నువ్వు ఆ దినమని పోగు చేసుకొని నీ మహిమలో చేర్చుకుంటావు, ఇందుకై నేను నిన్ను ఆరాధిస్తా. ఒకప్పుడు నేను పాపిని, పనికి బలహీనుని, చేతగాని వాడిని, ఈ జ్ఞానం లేనివాడిని, నాకు మీరు ఇచ్చిన రక్షణకై మీకు స్తోత్రం. ఆ మాట చెప్తే నా కొరకే నువ్వు మరణించినావు, ఇందుకే నీకు స్తోత్రం చెప్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదే ఆరాధన. ప్రభు మాటలు దీవించుగాక.